ఐదేళ్లు జగన్ పాలనలో రాష్టం అన్ని రకాలుగా అధోగతి పాలైందని బాపట్ల జిల్లా వేమూరు కూటమి టీడీపీ అభ్యర్థి నక్క ఆనంద్ బాబు అన్నారు. హట్టిప్రోలు మండలంలోని గొరిగపూడి, వరికోటివారిపాలెం, కన్నిగంటివారిపాలెం, దాసరిపాలెం, పల్లెపాలెం, తూర్పుపాలెం, వెంకట్రాజునగర్, ఓలేరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆయనకు హారతులతో ఘన స్వాగతం పలికారు. జగన్ అధికారంలోకి వచ్చాక మద్యం వ్యాపారం, అక్రమ ఇసుక రవాణాతో అడ్డగోలుగా సంపాదిస్తున్నారని నక్క ఆరోపించారు. జగన్ ను సాగనంపేందుకు జనం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోవడానికి రోజులు దగ్గర పడతా ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఒక్క అవకాశం ఇద్దాం, ఒక్కసారి చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి చేతులు దాటుతున్నారు రాష్ట్ర ప్రజలు. వాళ్ళ రాష్ట్రం అదే రేపు పాలైంది. అభివృద్ధి పదంలో ఇల్లు ఉండవలసిన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక నడిచింది. అనేక కష్టాలు ఈరోజు రాష్ట్రాన్ని చెప్పినట్టు రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, యువతరానికి కానీ భవిష్యత్తు కనిపించట్ల ముందు చూపు ఆలోచన లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు అవినీతి సంపాదన ఎవరన్నా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, కార్యకర్తలను అణగదొక్కడం, అవహేళన చేయటం, అవమానించడం ఇదే పని. అడ్డగోలుగా సంపాదిస్తా ఉన్నాడు.